ఈరోజు మధ్యాహ్నం ఫైనల్ చేసి ఆ రిపోర్ట్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇవ్వండి. ఉండడానికి ఇంత ఈ సార్ ఇక్కడ బాధ్యత సార్ కూడా కొంచెం చూపి వెళ్ళాము.
అగ్రికల్చర్ ఈరోజు జగిత్యాల జిల్లా ప్రజావాణి సందర్భంగా బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి దాదాపు 10 కుటుంబాలు మేము ఒక రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మా టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి క్వార్టర్స్ లోపల దాదాపు ఒక 60-70 పందులు డైలీ అక్కడే వచ్చి ఉంటున్నాయి, నివాసం ఉంటున్నాయి. వాటిని ఎంత కష్టపడి మరి బయటకు తోలినా అవి పిల్లలు చేయడం వలన మళ్ళీ ఆ నివాసానికి అలవాటు పడి రెగ్యులర్గా వస్తున్నాయి. దాంతో స్టాఫ్ కార్డ్స్లో ఉన్నటువంటి ఒక 10 కుటుంబాలు, దాదాపు వాళ్ళ పిల్లలు ఒక 20 మంది వరకు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ కింద ఆడుకుంటుంటారు. సో పందులు మరి దా ఉండడం వలన పరిసర ప్రాంతాలు అశుభ్రంగా ఉండడం వలన ఇప్పుడు వచ్చే డెంగ్యూలే కానీ మెడువాపి వ్యాధి అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ వైరల్ సీజన్ కాబట్టి మరి చూస్తూ ఉంటే ఇప్పటికే దాదాపు ఒక 10 మంది పిల్లలు హాస్పిటలైజ్ కావడం జరిగింది. మేము ఫస్ట్ చెప్పి చూసాము, అయినా మాకు ఎలాంటి పరిష్కారం జరగలేదు. కాబట్టి మరి ప్రజావాణి సందర్భంగా మేము మున్సిపల్ అధికారులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం దయచేసి ఇమ్మీడియట్గా టెలిఫోన్ ఎక్స్చేంజ్ పరిసర ప్రాంతాల నుంచి పందులను ఇమ్మీడియట్గా నిర్మూలించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకు ప్రజావాణి వరకు రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డదంటే మీ హెల్ప్ డెస్క్ మేము ఫోన్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు విని అలాగే చూద్దాం చేద్దాం అన్నారు, కానీ ఇంతవరకు ఎలాంటి యాక్షన్ రాలేదు. రోజు మార్నింగ్ వచ్చే ఏదైతే మీరు చెత్త సేకరించే వాళ్ళని అడిగినా ఎవరు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా అటు పక్కన ఒక బార్ ఉంది, రాజా డిలక్స్ బార్ అని, దాని వైపు బ్యాక్ సైడ్ అంతా చెత్త వాళ్ళు ఏదైతే వేస్టేజ్ ఉన్నదో అన్నీ వేస్తారు. దాని చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో ఉన్న కొత్త బస్ స్టాండ్ మొత్తం దుర్గంధం అయిపోయి అసలు నివాస యోగ్యంగా లేదు. మరి పన్నులు కట్టబడే ప్రజలకు ఇలాంటి అశుభ్రమైన వాతావరణం కల్పించడం అనేది ఎంతవరకు సబబు? కాబట్టి దయచేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా ఆ పందులను ఆ ఏరియా నుంచి శాశ్వతంగా దూరం చేయాలని మా యొక్క విజ్ఞప్తి.